వీక్షకులకి నమస్కారం సో ఈరోజు క్లాస్లో మనం గ్రూప్స్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని వాటి విశ్లేషణని చూస్తూ ఉన్నాం సో ఈరోజు కార్యక్రమంలో మనం జనరల్ సైన్స్లో బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి విశ్లేషణ చూడడం జరుగుతూ ఉంది సో దానిలో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న మనకి కనబడతా ఉంది రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించి ఓకే సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మానవుడితో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇక్కడ మనం ఆ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుందండి నత్తలో ఉండేటువంటి రక్తం రంగు నత్తలో ఉండేటువంటి రక్తం రంగు అని అడగడం జరుగుతూ ఉంది సో నత్తలో రక్తం ఏ రంగులో ఉంటుంది అని అంటే నీలంలో ఓకేనా సో బ్లూ కలర్లో మనకి కనబడడం జరుగుతూ ఉంది సో ఇలా రక్తం నతలో నీలి రంగులో ఉండడానికి కారణం హీమోసయనిన్ అనేటువంటి పదార్థం హీమోసయానిన్ అనేటువంటి పదార్థంగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా మానవుడి శరీర రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అయితే నత్తలు రక్తం ఎరుపు రంగులో నీలి రంగులో ఉండడానికి కారణం హీమోసయనిగా గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ప్రశ్న మనం చూస్తే మనం కనబడే ఇంకొక డిసీజ్ ఇంకొక వ్యాధి మనకి రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించి లేదా హృదయానికి సంబంధించినటువంటి వ్యాధిగా అనిపిస్తూ ఉంది అది ఒకసారి ఏంటో చూద్దాం సో ఎథిరోస్క్లీరోసిస్ అథిరోస్క్లీరోసిస్ అనేటువంటి వ్యాధి ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించినది లేదా దేనికి కలిగినది అనేటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంది సో అథిరోస్క్లిరోసిస్ అనేటువంటి వ్యాధి వల్ల శరీరంలో ప్రభావితం అయ్యేటువంటి వ్యవస్థ లేదా ఆ వ్యాధిని ఆ వ్యాధి ఏ వ్యవస్థ కలుగుతుంది అనంటే రక్త ప్రసరణ వ్యవస్థకి కలుగుతుంది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి కలిగేటువంటి వ్యాధి మరీ ముఖ్యంగా మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థలో గుండెకి లేదా హృదయానికి కలిగేటువంటి వ్యాధి అతిరోస్ అతిరోస్క్లీరోసిస్గా గుర్తుపెట్టుకోవాలా ఇక నెక్స్ట్ ప్రశ్నని కనుక మనం పరిశీలిస్తే మానవుడి రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తూ ఉందండి రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకపోవడానికి కారణం సో రక్త రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సో ఫైబ్రినోజన్ ఫైబ్రినోజన్ లాంటి పదార్థాలు లేకపోవడం సో ఫైబ్రిన్ ఫైబ్రినోజన్ రెండు కూడా మానవుడి యొక్క రక్తనాళాల్లో రక్తాన్ని గడ్డ కట్టించడానికి తోడ్పడేటువంటి పదార్థాలుగా గుర్తుపెట్టుకోండి సో ఫైబ్రిన్ ఫైబ్రినోజన్గా మారితేనే సో రక్తం రక్తనాల్లో గడ్డ కట్టడం జరుగుతుంది సో ఫైబ్రినోజన్ లేకపోవడం అనేది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకపోవడానికి ఒక కారణంగా గుర్తుపెట్టుకోవాలా సో ఇది నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ని కనుక చూస్తే సో మనకి కనబడేటువంటి క్వశ్చన్స్లో మరొకటి రక్త ప్రసరణ వ్యవస్థకి సంబంధించి సో దీనిలో హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి లోహం ఏది అని అడగడం జరిగింది సో హీమోగ్లోబిన్ అనేటువంటి అణువులో ఉండేటువంటి లోహం ఐరన్ లేదా ఇనుము సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో మానవుడి యొక్క రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అయితే ఆ హీమోగ్లోబిన్లో ఉండేటువంటి మూలకమే ఐరన్గా గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా ఒక హీమోగ్లోబిన్ అనే అణువు ఏర్పడాలంటే కావలసిన ఐరన్ అణువుల సంఖ్య నాలుగు ఒక హిమోగ్లోబిన్ అణువు ఏర్పడాలంటే నాలుగు ఐరన్ మాలిక్యూల్స్ కావాలా అండ్ ఇలాంటి ఐరన్ లేదా ఇనుము లోపం వల్ల మానవుడికి కలిగేటువంటి వ్యాధి అనీమియా లేదా రక్తహీనత అనీమియా లేదా రక్తహీనతగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక అంశం మరొక ప్రశ్న బ్రాంకైటిస్ అనే వ్యాధి ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది లేదా దేనికి కలుగుతుంది అని అడగడం జరిగింది సో బ్రాంకైటిస్ అనే వ్యాధి వల్ల మానవుడి శరీరంలో ప్రభావితం అయ్యేటువంటి అవయవం లేదా భాగం శ్వాస నాళం లేదా శ్వాస వ్యవస్థగా గుర్తుపెట్టుకోవాలా సో బ్రాంకైటీస్ వ్యాధి శ్వాస నాళాలకి సంబంధించింది ఇది శ్వాస వ్యవస్థలో ఒక భాగం ఇక నెక్స్ట్ మనం కనబడే మరొక క్వశ్చన్ని చూస్తే ఆరోగ్యవంతుడైనటువంటి మానవుడి ఊపిరితిత్తుల బరువు ఎంత ఉంటుంది సో ద లంగ్స్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద లంగ్స్ సో జనరల్గా మానవుడి యొక్క ఊపిరితిత్తుల బరువు జీరో పాయింట్ నైన్ కేజెస్ లేదా జీరో పాయింట్ నైన్ వన్ కేజెస్గా ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు కనిపిస్తూ ఉంది అది సరైన సమాధానంగా గుర్తుపెట్టుకోవాలా ఓకే జీరో పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ నైన్ వన్ కేజీస్ అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ సో మరొక క్వశ్చన్ ఏంటంటే సిలికోసిస్ ఓకే సో సిలికోసిస్ అనేటువంటి వ్యాధి మానవుడి ఊపిరి తిత్తులకి కలిగేటువంటి వ్యాధి ఊపిరి తిత్తులకి కలిగేటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలా ఇది శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ విసర్జక వ్యవస్థకు సంబంధించి సో మానవుడి విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకుంటే మానవుడి చెమటలో ఉండేటువంటి పదార్థాలు ఈ క్రింది వాటిలో అని అడగడం జరిగింది చెమటలో ఉండునది విచ్ వన్ ఇస్ ద ప్రజెంట్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో మానవుడి చెమటలో నీరు ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థం మరియు పనికి రాని వ్యర్థ పదార్థాలు కూడా విసర్జక పదార్థాలు కూడా ఉండడం జరుగుతుంది ఓకే సో చెమటలో నీరు ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ విసర్జక వ్యర్థ పదార్థాలన్నీ కూడా కలిసి ఉండడం జరుగుతుంది ఇది విసర్జక వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రశ్న సో నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ మానవ శరీరంలో యూరియా ఎందులో ఉత్పత్తి అవుతుంది అనేటువంటి ప్రశ్న మనకు అనిపిస్తూ ఉంది ఇది సో మనకి టీఎస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి కొన్ని ఎగ్జామ్స్లో మనకు అనిపిస్తుంది సో మానవుడి శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా మానవుడి కాలేయంలో ఉత్పత్తి అవుతూ ఉన్నాయి లివర్లో ఉత్పత్తి అవుతూ ఉన్నాయి సో లివర్ వ్యర్థ పదార్థాలని డీటాక్సిఫికేషన్ చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా లివర్ మానవుడి శరీరంలో అతి పెద్ద గ్రంథిగా గుర్తుపెట్టుకోవాలా సో సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే శరీరంలో విసర్జక పదార్థం యూరియా ఆ యూరియా మూత్రపిండాల పిండాల ద్వారా వడబోయబడుతుంది అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులు ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదివిన తర్వాతే ఆన్సర్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి సో యూరియా ఉత్పత్తి అయ్యేటువంటి ప్రాంతం వేరు యూరియా లాంటి వ్యర్థ పదార్థాలు వడబోయబడేటువంటి ప్రాంతాలు వేరు యూరియాని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి లేదా అవయవం కాలేయం యూరియాని వ్యర్థ పదార్థాలని వడబోసేది మూత్రపిండాలు ఆ మూత్రపిండాలలో ఉండేటువంటి నెఫ్రాన్స్ ఆ మూత్రపిండాలలో ఉండే నెఫ్రాన్స్ ఇక నెక్స్ట్ ప్రశ్నకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే సో ఇది మానవుడి అంతస్రావిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం సో ఇది మానవుడి హార్మోన్స్ మానవుడి శరీరంలో ఉండేటువంటి హార్మోన్స్కి సంబంధించినటువంటి అంశం సో శరీరంలో హార్మోన్లని విడుదల చేసేటువంటి గ్రంథులు అని శరీరంలో హార్మోన్లని విడుదల చేసేటువంటి వినాల గ్రంథులు అని ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది సో సాధారణంగా ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ మనకు కనిపిస్తూ ఉంది సో వినాల గ్రంథులని ఏ పేరుతో పిలుస్తారనేటువంటి ఆప్షన్స్తో ఆ క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది సో అందుకే తెలుగు పదాలకి ఈక్వల్గా మనం ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను కూడా గుర్తుపెట్టుకోవడం ఇలాంటి ప్రశ్నల్ని సాధించడంలో మనకి సహాయపడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక వినాల గ్రంథులని ఎండోక్రైన్ గ్రంథులు ఎండో క్రైన్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం ఇలాంటి క్వశ్చన్స్ మనకి గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో ఇంతకు ముందు రావడం జరిగింది సో సింపుల్గా క్వశ్చన్కి అర్థం ఏంటంటే వినాల గ్రంథులని ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఎండో క్రైన్ గ్లాండ్స్ అనే పేరుతో పిలుస్తారు రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే సో ఏ హార్మోన్ స్రవించకపోతే డయాబెటస్ మిలీటస్కు కారణం అవుతుంది సో ఇది కూడా అంతస్రావిక వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్నే ఏ హార్మోన్ను శ్రవించకపోతే సో ఇన్సులిన్ అనే హార్మోన్ను శ్రవించకపోతే డయాబెటస్ మిల్లీటస్ అనేటువంటి వ్యాధి లేదా మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి కలుగుతుంది ఇన్సులిన్ హార్మోన్ని ఉత్పత్తి చేసేటువంటి శరీరంలోని గ్రంథి లేదా అవయవం క్లోమం సో ఈ కులోమాన్ని మనం ఇంగ్లీష్లో పాంక్రియస్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం అందుకే దీని గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పాంక్రియాలజీ దీని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం పాంక్రియాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం ఒకసారి చూస్తే సో ఇది మానవుడి శరీరానికి కలిగేటువంటి వ్యాధులకు సంబంధించి సో మరీ ముఖ్యంగా బ్యాక్టీరియా లాంటి వ్యాధులకు సంబంధించినటువంటి అంశం సో టైఫాయిడ్ నివారణకి ఉపయోగించేది ఏది ఈ క్రింది వాటిలో అని మనకి క్వశ్చన్ కనిపిస్తూ ఉందండి సో టైఫాయిడ్ నివారణ కోసం ఉపయోగించేటువంటి ఔషధాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఔషధం క్లోరోక్విన్ క్లోరోక్విన్ సో సల్ఫర్ డ్రగ్ని మనం టైఫాయిడ్ వ్యాధికి ఉపయోగించవచ్చు దానిలో మరీ ముఖ్యంగా క్లోరోక్వీన్ లాంటి ఔషధాన్ని క్లోరోక్వీన్ లాంటి ఔషధాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇక ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధి టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలా ఇక సో నెక్స్ట్ మన కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అంతశ్రావిక వ్యవస్థకు సంబంధించింది సో దీనిలో మానవ శరీరంలో దేహ పెరుగుదలకి సంబంధించినటువంటి గ్రంథి ఏది అని అడగడం జరిగింది సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పిచ్యుటరీ గ్రంథి ఆప్షన్ సి సో ఆప్షన్ సి పిట్యుటరీ గ్రంథి మనకి శరీర పెరుగుదలకు శరీర పెరుగుదలకి తోడ్పడేటువంటి హార్మోన్స్ని విడుదల చేసేటువంటి ఒక గ్రంథి సో పెరుగుదలకి తోడ్పడేటువంటి సొమాటో ట్రోఫిన్ సొమాటో ట్రోఫిన్ అనే హార్మోను విడుదలని ప్రేరేపించేటువంటి గ్రంథి పిచ్చుటరీ గ్రంథి సో మానవుడి శరీరంలో అతి చిన్న గ్రంథి పిచ్చుటరీ మానవుడి శరీరంలో అతిపెద్ద గ్రంథి థైరాయిడ్ మానవుడి శరీరంలో ఉద్వేగాలను నియంత్రించేది అడ్రినల్ అనే గ్రంథిగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ మన కనబడే మరొక క్వశ్చన్ కనుక చూస్తే ఓకే సో నెక్స్ట్ మనం కనబడే మరొక క్వశ్చన్ సో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది సో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటువంటి అవయవాన్ని గుర్తించమని అడుగుతా ఉన్నాడు సో ఇది ఇంతకుముందు రాసినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తూ ఉంది సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు కనబడేటువంటి సో మరి మనకు కనబడే మరో క్వశ్చన్ ఏంటంటే మానవ శరీరంలో దేహ పెరుగుదలకు సంబంధించినటువంటి గ్రంథి అని అడిగినాడు సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే దేహ పెరుగుదలని పెరుగుదలకి అవసరమయ్యే హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథి సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో పిచ్యుటరీ గ్రంథి శరీర పెరుగుదలకి తోడ్పడేటువంటి రెండు రకాల హార్మోన్స్ని విడుదల చేస్తుంది దానిలో ప్రధానమైంది పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం దాన్నే మనం సొమాటోట్రోఫిన్ సొమాటో ట్రోఫిన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం ఓకే సో ఇలా పెరుగుదలకి తోడ్పడే హార్మోన్లని విడుదల చేసేటువంటి గ్రంథి పిట్టుటరి గ్రంథి శరీరంలో అతి చిన్న గ్రంథి కూడా పిట్టుటరి శరీరంలో అతి చిన్న వినాల గ్రంథి పిట్టుటరి దీన్ని మాస్టర్ గ్లాండ్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ఇక శరీరంలో అతి పెద్ద గ్రంథి థైరాయిడ్ సో దీన్ని కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఓకే సో ఇలా సారీ థైరాయిడ్ని థైరాయిడ్ని ఆడమ్స్ యాపిల్ సో థైరాయిడ్ని ఆడమ్స్ యాపిల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది పిటుడని కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని లేదా మాస్టర్ గ్లాండ్ అని పిలవడం జరుగుతూ ఉంది రైట్ ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది అని ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలాసార్లు రిపీట్ కావడం జరిగింది అంటే ఇది ఇలాంటి క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ చూస్తే మనకు అర్థం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే అంతః్రావిక వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ అండ్ రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి క్వశ్చన్స్ని ఎక్కువగా స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కువ సార్లు రిపీట్ చేయడం జరుగుతూ ఉందనే అంశాన్ని మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలా రైట్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్కి సమ సరైనటువంటి సమాధానం ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది ప్యాంక్రియస్ లేదా క్లోమం ప్యాంక్రియస్ లేదా క్లోమం మానవుడి శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమం మానవుడి శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి క్లోమంగా గుర్తుపెట్టుకోవాలా ఇక నెక్స్ట్ మన కనబడే మరొక క్వశ్చన్ కనుక ఒకసారి చూస్తే రైట్ సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ ప్రశ్న మద్యపానం చేయట ఈ భాగంపై ప్రభావితం చూపుతుందని మరొక క్వశ్చన్ మనం బయాలజీ నుంచి చూడవచ్చండి సో ఇది మానవుడి నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు సో మద్యపానం చేయడం వల్ల మానవుడి శరీరంలో శరీర బెల్లంపై ప్రభావితం చూపుతుంది లేదా చిన్న మెదడుపై ప్రభావితం అవుతుంది లేదా చిన్న మెదడు లాంటి భాగాలు తినడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ మనం కనబడే మరొక క్వశ్చన్ని కనుక చూస్తే సో మరొక క్వశ్చన్ని కనుక చూస్తే మయోఫియా అనేది దేనికి సంబంధించినదిగా ఇక్కడ గుర్తించమని అడుగుతా అడుగుతూ ఉన్నాడండి సో మయోఫియా దేనికి సంబంధించింది అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అవయవానికి కలిగేటువంటి వ్యాధి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి సో సాధారణంగా ఏంటంటే అక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు జస్ట్ మయోఫియా అని అడిగినాడు సో గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ని కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి చాలా జాగ్రత్త సో మయోఫియా అనేది అది వస్తువ వ్యాధ అవయవ అనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి సో మయోఫియా అనేటువంటి వ్యాధి దేనికి సంబంధించింది అనంటే ఇది మానవుడి యొక్క కంటికి సంబంధించినటువంటి వ్యాధి ఇది మానవుడి యొక్క కంటికి సో సాధారణంగా మయోఫియాతో పాటుగా కంటికి కలిగేటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యాధి హైపర్ మెట్రోఫియా హైపర్ మెట్రోఫియా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది సో ఓకే సో మయోఫియాని మయోఫియాని మనం హాస్వదృష్టి దృష్టి అని హైపర్ మెట్రోఫియాని మనం దీర్ఘ దృష్టి అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది సో ఈ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు మనకి రావడం జరిగింది కొంచెం జాగ్రత్తగా ఈ ఏరియాని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సో ఈ క్రింది వాటిలో చర్మ వ్యాధి ఏది అని అడగడం జరిగింది సో చర్మ వ్యాధి అని అంటే ఈ ప్రశ్న మనకి జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ నుంచి కవర్ చేయడం జరిగింది సో ఇది గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంది సో చర్మ వ్యాధి సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మానవుడి చర్మానికి కలిగేటువంటి వ్యాధిలో అతి ముఖ్యమైనది పెల్లాగ్రా అతి ముఖ్యమైంది పెల్లాగ్రా ఇది విటమిన్ బి త్రీ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి విటమిన్ బి త్రీ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి విటమిన్ బి త్రీకి సంబంధించినటువంటి రసాయన నామాన్ని మనం నియాసిన్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం నియాసిన్ ఇక అనిమియా విటమిన్ బి సిక్స్ లోపం వల్ల కలుగుతుంది అండ్ యాస్టియోమలేషియా విటమిన్ డి లోపం వల్ల పెద్దవాళ్ళలో కలుగుతుంది ఇక రీటెక్స్ సారీ రికెట్స్ యాక్చువల్గా అక్కడ మిస్టేక్ పడింది సో రికెట్స్ ఇది విటమిన్ డి లోపం వల్ల చిన్న పిల్లల్లో కలుగుతుంది ఓకే సో ఇది అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా మానవుడి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి అంశాన్నిగా మనం తీసుకోవచ్చు సో దీనిలో డాక్టియాలజీ అనగా దేని అధ్యయనం సో ఇక్కడ మనం బయాలజీలో అన్ని వ్యవస్థలని మొక్కల్లో జంతువుల్లో ఉండే అన్ని వ్యవస్థలని చదవడంతో పాటుగా వివిధ రకాల అధ్యయన శాస్త్రాలని కూడా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియాలజీ కార్డియాలజీ ఓకే న్యూరాలజీ ఎండోక్రైనాలజీ ఓకే సో ఇలాంటి అంశాలు సో దాంతో పాటుగా ఇక్కడ మనకి క్వశ్చన్లో కనిపిస్తూ ఉంది డాక్టియాలజీ సో డాక్టియాలజీ అనగా మానవుడి వేలిముద్రల గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం సో ఇది వేలిముద్రలు దీనికి సంబంధించి మానవుడి చర్మానికి సంబంధించి సో మానవుడి యొక్క చర్మం లోపల ఉండేటువంటి కణాలు కణజాలాలు ఏ ఇద్దరి వ్యక్తులలో కూడా ఒకే విధంగా ఉండవు అందువల్ల ఏ ఇద్దరి వ్యక్తులలో కూడా వేలిముద్రలు ఒకే రకంగా కనబడవు ఉండవు సో ఇలాంటి వేలిముద్రల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం డాక్టీయాలజీ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డాక్టియాలజీతో పాటుగా మనం డాక్టిలోగ్రఫీ అనేటువంటి పదాన్ని కూడా వింటామండి డాక్టిలోగ్రఫీ సో ఇది కూడా వేలి ముద్రలకి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రంగా గుర్తుపెట్టుకోవాలా లేదా వేలి ముద్రలని గుర్తించేటువంటి శాస్త్రం గుర్తుపెట్టుకోవాలా డాక్టీ డాక్ అనే పదం వచ్చిందంటే ముద్రలకు సంబంధించి డాక్టియాలజీ వేలిముద్రల అధ్యయనం డాక్టిలోగ్రఫీని కూడా మనం వేలిముద్రలకు సంబంధించిన అధ్యయనంగా చూడవచ్చు రైట్ ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇది అనువంశికత వ్యాధులకి సంబంధించినటువంటి క్వశ్చన్ జెన్యుస్ సంబంధ వ్యాధులకి సంబంధించినటువంటి క్వశ్చన్ జెనెటికల్ డిజార్డర్స్కి సంబంధించినటువంటి అంశాల యొక్క క్వశ్చన్గా చూస్తూ ఉన్నాం సో దీనిలో వర్ణాంధత్వం వర్ణాంధత్వాన్ని మనం ఇంగ్లీష్లో కలర్ బ్లైండ్నెస్ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది ఈ వ్యాధి ఉన్నవారు సాధారణంగా ఏ రంగును చూడడానికి కష్టపడతారని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో సాధారణంగా వర్ణాంధత్వం కలిగినటువంటి వ్యక్తులు వర్ణాంధత్వం కలిగినటువంటి వ్యక్తులు మూడు రకాల రంగులని చూడడానికి కష్టపడడం జరుగుతూ ఉంది ఆ మూడు రంగులే ఆర్బిజి ఆర్బిజి అనే కోడ్ని గుర్తుపెట్టుకోండి ఏంటది ఆర్బిజి అంటే రెడ్ బ్లూ అండ్ గ్రీన్ రెడ్ బ్లూ అండ్ గ్రీన్ అనేటువంటి రంగులని గుర్తించలేకపోయేటువంటి వ్యాధి లక్షణమే వర్ణాంధత్వం సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి ఇక్కడ సో ఇక్కడ చిన్న మిస్టేక్ పడినట్టుందండి సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం ఓకే ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం లాంటి రంగులు ఆర్బీజి రెడ్ బ్లూ గ్రీన్ సో వీటిని మనం ప్రాథమిక రంగులు అని కూడా పిలవడం జరుగుతూ ఉంది ఈ మూడు రంగులని గుర్తించలేని వ్యాధి వర్ణాంధత్వం ఇది ఒక జన్యు సంబంధ వ్యాధి ఇది ఒక అనువంశికత వ్యాధి ఇది ఒక జన్యుం జన్యు లేదా అనువంశికత వ్యాధిగా గుర్తుపెట్టుకోవడం జన్యుల లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ప్రశ్న సో అది వర్మీ కంపోస్ట్ సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే జంతువుల వర్గీకరణలో మనకు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకి బయాలజీలో బాట్నీకి సంబంధించినటువంటి పార్ట్లో కూడా మనకిది ఎక్కువగా కనిపిస్తూ ఉంది రైట్ సో వర్మీ కంపోస్ట్ అనేది ఈ క్రింది వాటిలో ఏంటి అని అడగడం జరుగుతూ ఉంది సో వర్మీ కంపోస్ట్ అనేది ఒక ఎరువు ఓకే ఒక ఎరువు లేదా మాన్యూర్గా గుర్తుపెట్టుకోండి సో ఈ వర్మీ కంపోస్ట్ని దేని ద్వారా తయారు చేస్తారు అనంటే వానపాముల ద్వారా తయారు చేయడం జరుగుతుంది సో ఈ వాన పాముల నుంచి వచ్చేటువంటి ఎరువే వర్మీ కంపోస్ట్ ఇలాంటి వర్మీ కంపోస్ట్ని వాడే వర్మీ కంపోస్ట్ని ఎరువుగా వాడితే దాన్ని మనం సారీ ఈ వానపాములకు సంబంధించినటువంటి పెంపకాన్ని మనం వర్మీ కల్చర్ అనే పేరుతో పిలుస్తున్నాం వానపాముల పెంపకాన్ని వర్మీ కల్చర్ అని ఆ వానపాముల నుంచి వచ్చేటువంటి ఎరువుని వర్మీ కంపోస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం అండ్ ఈ వానపాములలో లేదా ఎర్త్ వామ్స్ ఈ ఎర్త్ రక్తు లో రక్తం రక్తం ఎరుపు రంగులో ఉంటుంది బట్ హిమోగ్లోబిన్ ఉండదు ఇక నెక్స్ట్ మనం కనబడే మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న వ్యాధులకి సంబంధించి సో ఏంటట అది మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా ఉపయోగించబడే చేప మలేరియా నిర్మూలన కార్యక్రమంలో సాధారణంగా వినియోగించబడే లేదా ఉపయోగించబడే చేప రకం ఏది అని అడగడం జరుగుతుంది సో ఇక్కడ ఈ చేపలని ఉపయోగించేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మలేరియా వ్యాధికి కారణమైన దోమల లార్వాలని తినడం కోసం ఉపయోగించడం జరుగుతుంది ఓకే సో సాధారణంగా మలేరియా వ్యాధి మనకి దేనివల్ల వ్యాపిస్తుంది అంటే ఆడ ఎనాఫిలస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది దేని వల్ల కలుగుతుంది అంటే ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజోవా వల్ల కలుగుతుందనే స్పష్టమైన తేడాన్ని మీరు గుర్తించాలా సో మలేరియా వ్యాధి వ్యాప్తిని చేసేవి ఆడ ఎనాఫిలస్ దోమలైతే మలేరియా వ్యాధిని కలగజేసేవి ప్రోటోజోవాస్ సో ఇచ్చినటువంటి ప్రశ్నలో సరైనటువంటి సమాధానం గ్యాంబూసియా గ్యాంబూ సియా అనేటువంటి చేపలను ఉపయోగించి ఇలాంటి చేపలని డ్రైనేజ్లకి లేదా డ్రైనేజ్లకి దగ్గరగా లేదా డ్రైనేజ్లలో పెంచి అక్కడ ఉండేటువంటి దోమల లార్వాలని నాశనం చేయడం జరుగుతూ ఉంది మలేరియా వ్యాధి నివారణలో ఇలాంటి మలేరియా వ్యాధి పైద ఎక్కువగా పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి సార్ రొనాల్డ్ రాస్గా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్న జీవించి ఉన్న ఆ పక్షులన్నిటిలో అతిపెద్ద పక్షి ఇది బయాలజీలో జంతువుల వర్గీకరణ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటి అంశం ఇది బయాలజీలో జంతువుల వర్గీకరణ అనేటువంటి అంశానికి సంబంధించి సో ఇచ్చిన ఆప్షన్స్లో జీవించి ఉన్న అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పు కోడి యాస్ట్రిచ్ లేదా నిప్పు కోడిగా గుర్తుపెట్టుకోవాలా అండ్ పెంగ్విన్ ఇది కూడా పక్షియే ఇది ఎగరలేని పక్షి అండ్ నిలబడి గుడ్లను పెట్టేటువంటి పక్షి ఇక కివి న్యూజిలాండ్ దేశ జాతీయ పక్షిగా గుర్తుపెట్టుకోవాలా సో జీవించి ఉన్న పక్షులలో మన దగ్గర అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్ లేదా నిప్పుకోడి ఇది ఎడార్లలో ఆవాసం చేస్తుంది ఎడార్లలో ఎక్కువ వేగంతో పరిగెత్తుంది అండ్ దీనికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే జీవ సామ్రాజ్యంలో అతి పెద్ద కణం జీవ సామ్రాజ్యంలో అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ పక్షికి సంబంధించినటువంటి అండం సో ఆస్ట్రిచ్ యొక్క ఎగ్ మొత్తం జీవ సామ్రాజ్యంలోనే అతి పెద్ద కణం ద లార్జెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ సెల్ ఇన్ ద బయాలజికల్ వరల్డ్ ఆర్ ఆస్ట్రిచ్ ఎగ్ ఆర్ ఓవం ఇక మానవుడి శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం ఇది సుమారుగా హండ్రెడ్ సెంటీమీటర్స్ లేదా వన్ మీటర్ ఉంటుంది శరీరంలో అతి పొడవైన కణం నాడీ కణం జీవ సామ్రాజ్యాలు అతి పెద్ద కణం ఆస్ట్రీచ అనే పక్షి యొక్క అండం ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూస్తే సో ఇది ఎక్కువ సార్లు మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అదే ఆర్నిథాలజీ ఓకే సో ఆర్నిథాలజీ అనగా వేటికి సంబంధించిన అధ్యయన శాస్త్రం అని సో ఇప్పటిదాకా మనం చాలా అధ్యయన శాస్త్రాలని రిపీటెడ్గా చూస్తూ ఉన్నాం సో గ్రూప్స్ ఎగ్జామ్స్లో మనకి మోస్ట్ రిపీటెడ్గా మనకు కనిపిస్తూ ఉంది ఆర్నిథాలజీ అనగా వేటి అధ్యయనం సో ఆర్నిథాలజీ అనగా పక్షుల గూర్చి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం సో ఇది ఈ కార్యక్రమంలోని అంశాలు తిరిగి మళ్ళీ ఇలాంటి అంశాలతో తర్వాతి క్లాస్లో గలదు